हाय फ्रेंड्स, वेलकम टू होम टिप्स इन तेलुगु। नेनु एंत रुचिकरमैन मटन शनगपप्पु करी चेस्तुन्नानंडि। ई मटन शनगपप्पु करी चाला ईजीगा सिंपल गा चाला फास्ट गा अयिपोद्दंडि। ई करी सिंपल गा चेसुकोवच्चु। अलागे नेनु 1/4 किलो मटन तीसुकुन्नानंडि। अलागे मटन नेनु नीटिगा कडुगु पेट्टुकुन्नानु। अला तर्वात నేను కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్లో నేను ఏదో మటన్ తీసుకున్నామో మటన్ అందులో వేసేసుకుని ఒక చిటికెడు పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకుని నేను 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి. ఈ కుక్కర్కి విజిల్స్ ఒక 10 విజిల్స్ అన్న రావాలండి. అప్పుడే మటన్ పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. మటన్ ఉడికే లోపల మనము మసాలా ప్రిపేర్ చేసుకున్నాము. నేను ముందుగా మిక్సీలో తీసుకుని 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ గసగసాలు, 4 ఇలాచీ మొక్కలు, 2 చెక్క మొక్కలు వేసుకుని అలాగే 3 టమాటాలు కూడా అందులో వేసేసుకుందామండి. వేసేసుకున్న తర్వాత మొత్తం పేస్ట్ చేసుకుందాము. చూడండి, ఈ మాదిరిగా పేస్ట్ చేసుకోవాలండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుని కలా పెట్టుకుని అందులో మటన్కి సరిపోయేంత ఆయిల్ వేసుకోండి. ఒక 4-5 స్పూన్స్ ఆయిల్ పడుతుందండి. ఆయిల్ వేడికిన తర్వాత ఒక 3 ఉల్లిపాయలు చిన్న కట్ చేసుకుని వేసుకోవాలండి. అలాగే 4-5 పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసుకుని వేసుకుందామండి. మనకు తెలిసిందే అండి, ఉల్లిపాయలు సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ తొందరగా మగ్గుతాయి. 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి. 5 మినిట్స్ మగ్గు పెట్టుకోవాలి. ఇలాగ ఈ బ్రౌనిష్ కలర్లో వచ్చిన తర్వాత 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వాస్ట్ ఫైవర్ కలుపుకుందాం. మనం ఏదో ముందు మసాలాని టమాటాలు పేస్ట్ పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అందులో వేసేసుకోవాలండి. వేసుకుని మొత్తం బాగా కలుపుకోవాలి. పైకి ఆయిల్ తీరేలాగా కలుపుకుందామండి. చూడండి, మొత్తం ఆయిల్ పైలు తీరిందా. ఇప్పుడు 1/2 స్పూను పసుపు వేసుకుందాము. నేను 3 స్పూన్లు కారం వేసుకున్నానండి. ఇంకా ఎక్కువ కారం తినగలైతే కారం ఎక్కువ వేసుకోవచ్చు. మొత్తం ఇప్పుడు ఇంకా మొత్తం కలుపుకుందాము. ఈ మసాలా కూడా బాగా ఫ్రై చేసుకుందాము. అలాగే నేను 1 గ్లాస్ టీ తాగుతాం కదండి, ఆ గ్లాస్ శనగపప్పు నానబెట్టాను. 2 అవర్స్ ముందు నానబెట్టుకున్నాను. ఆ శనగపప్పు వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత మొత్తము ఒకసారి కలిపేసుకుందాము. అలాగే ఆ గ్లాస్తోనే ఏది పప్పు వేసుకున్నాము ఆ గ్లాస్తోనే వాటర్ వేసుకుందామండి. వేసుకుంటే శనగపప్పు మొత్తం ఉడికిపోద్దండి. చూడండి, మొత్తం ఆయిల్ ప్యాక్ ఎలా తిరిగిందో. మొత్తం ఒకసారి కలుపుకుందామండి. మరిని మనం వేరే ఏదో కుక్కర్లో మటన్ పెట్టుకున్నాం కదా. చూడండి, మటన్ ఎంత బాగా కుక్ అయ్యిందో. ఇప్పుడు ఆ మటన్ అందరూ వేసేసుకుందామండి. ఇలా కుక్కర్లో పెట్టడం వల్ల బాగా ఫాస్ట్గా ఉడికిపోద్దండి కర్రీ. మనం మటన్లో ఏదైనా వాటర్ ఉంటాయి కదా, మిగిలిన వాటర్ వేసుకోవాలండి. వేసుకోకపోయినా మనం ఆ మటన్ వాటర్ని సూప్ కూడా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుందండి సూప్ కూడా. ఆల్మోస్ట్ కర్రీ దగ్గరికి వచ్చిందండి, అయిపోతుంది. ఈ కర్రీ ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి. వంట రాని వారు కూడా వంట నేర్చేసుకుని చేసుకోవచ్చండి. నేను పుదీనా వేసుకుంటున్నాను. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఎవరు కొత్తిమీర లేదండి, పుదీనా వేసుకుంటున్నాను. చూడండి, మొత్తం కూర అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి, దగ్గరికి వచ్చిందండి. అంతేనండి, మటన్ కర్రీ రెడీ అయిపోయింది. మ్యాక్సిమం ఈ కర్రీకి 1/2 అవర్ పడుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. పుదీనా వేసుకుందాము. అంతేనండి, పుదీనా వేసుకుంటే సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. అంతేనండి, ఎంత రుచికరమైన మటన్ కర్రీ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో కనుక నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.